ఇది స్టార్ట్ చేసినప్పుడు అన్న ఫస్ట్ లో లాభాలు ఏమైనా వచ్చినాయి అంటారా దీనికి దీనికి అంటే మనం ఎద్దు అయినప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కొంచెం లాభం లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం బేసికల్లీ సో మనకి ఎంతో కొంత లాభం ఉంటేనే కానీ ఆ పని చేయడానికి మనం ఉత్సాహం ఉండదు ఒక రకంగా చెప్పాలి అంటే సో మీరు రోజు రెడ్ బస్ స్టార్ట్ చేశారంటే అంతమంది ప్రాబ్లమ్స్ విని సో రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ అని చెప్పి మీరు ఎట్లా చేశారో సో స్టార్ట్ చేసే ముందు కూడా మనకి మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా డబ్బు కూడా మ్యాండేటరీ కదా యా యా డబ్బు మ్యాండేటరీ కాకపోతే ఇఫ్ యు మేక్ ఇట్ సెల్ఫ్ సస్టైనబుల్ అంటే రెడ్ బస్ ఆఫీస్ స్టార్టింగ్లో మేము పెట్టినప్పుడు ఒక ఇంట్లో స్టార్ట్ చేసినాము అక్కడ మా ఆఫీస్లో ఏ ఏసీసే లేకుండే అసలు ఏసీసే లేవు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మా కంపెనీలో జాయిన్ కండి అని అంటే వాళ్ళు పెద్ద కంపెనీలో ఇట్లా ఏసీ ఫుడ్ రెండు మూడు వెరైటీల ఫుడ్ అవన్నీ ఉంటున్నాయి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ కావాలి అంటే వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఇదేమి ఇక్కడ ఏం లేదు అని అనేవారు అవన్నీ అంటే ఐ థింక్ ఇన్ ద ఎర్లీ డేస్ ఇట్ బీ లైక్ దాట్ అంటే మనము అంటే చెట్టుకు తగ్గ గాలి అంటారు కదా సో వెన్ యూ స్మాల్ ఓకే యూ విల్ నాట్ హ్యావ్ ఆల్ దోస్ బట్ యాజ్ యూ ఇంప్రూవ్ యూ విల్ హ్యావ్ దోస్ థింగ్స్ సో దానివల్ల ఏంటంటే పెద్ద లాసెస్ రావు మనం స్టార్టింగ్లో పెద్ద లాసెస్ రాకపోతే వీఆర్ ఫైన్ పెద్ద లాసెస్ వచ్చినాయనుకోండి ఎందుకంటే ఏదైనా ఒక ఐడియా మనకు వచ్చినప్పుడు జస్ట్ ఆ వన్ ఐడియాతోటే కాదు ఐడియా వస్తుంది వచ్చినాక మనం దాన్ని మార్కెట్ తీసుకుపోతాం కస్టమర్లు ఇది కాదు మాకు అది కావాలి ఇట్లా కావాలి అట్లా కావాలి ఏదో అంటారు మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి అట్లా ఒక వంద రివిజన్స్ వెయ్యి రివిజన్స్ చేస్తే కానీ మనకి కరెక్ట్ కస్టమర్ కావాల్సింది మనం తయారు చేయలేకపోతాం సో అటువంటి అప్పుడు ఆ హైట్రేషన్స్ చేస్తున్నప్పుడు మనము ఎక్కువ లాసెస్లలో ఉన్నామనుకోండి ఇప్పుడు వెయ్యి హైడ్రేషన్ల తర్వాతనే మనకు ఆ సక్సెస్ ఫామ్లా దొరుకుతుంది అనుకున్నప్పుడు మనము ఎక్కువ అంటే ఖర్చు పెట్టేసి వంద హైట్రేషన్లకే అయిపోయింది అనుకోండి యూ నెవర్ సీ దట్ సక్సెస్ దట్ థౌజండ్ వన్ ఐడియా దట్ విల్ మేక్ ఇట్ సక్సెస్ సో ఇది ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ డే యూ నీట్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ డే మనం చేస్తుంది చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ వేరేలాగా చేస్తుంది మళ్ళీ మనం వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి ఇలా ఎన్నో వస్తు ఉంటాయి సో ఐ థింక్ మనకి వన్ థింగ్ ఈజ్ ఓకే ఫైనాన్షియల్ నీడ్ ఇస్ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ నీడెడ్ వెన్ యువర్ డూయింగ్ దిస్ ఐట్రేషన్ ద అదే థింగ్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అరే మన అట్లా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఇవన్నీ ఉంటే అక్కడికి వెళ్తాం మనం డెవలప్ స్పీడ్ ఏదైతే ఉన్నది ఎప్పుడు మనకి వచ్చిందంటారు మీకు నో నో రైట్ ఫ్రమ్ డే వన్ అంటే ఏమంటారు అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్కి మనం నిజంగా సిన్సియర్గా ఏదైనా చేయాలి అనుకొని మనం దానికి ఒకటే దృష్టిగా మనం చాలా కృషి చేస్తే దే సే దట్ రైట్ ఐ మీన్ మొత్తం ప్రపంచం అంతా ఒకటే మీకు హెల్ప్ చేస్తుంది అని సో ఆ విధంగా మాకు కూడా జరిగింది సో మేము చాలా సిన్సియర్గా దాని మీద చేస్తూ ఉన్నాము సో లాడ్ ఆఫ్ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ టు మేక్ ఇట్ హ్యాపెన్